షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరిలసీమ 2 స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండటం వల్ల ల్యాండ్ రేట్ అప్రిషియేషన్ వస్తుంది. మనం పెంచే శ్రీగంధం మామిడి చెట్ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పోచమ్మ మైదాన్, జకోటియా షాపింగ్ మాల్లో మంటలిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. షాపింగ్ మాల్లోని 2వ ఫ్లోర్లో ఈ మంటలు చెలరేగాయి. మరో ఫ్లోర్ కి కూడా మంటలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేస్తున్నాయి. షాపింగ్ మాల్లో ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రోజా, వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అదే బిల్డింగ్ దగ్గర ఉన్న ఫైర్ ఫైటింగ్ సుమారుగా 2 గంటలకు పైగా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ లోనే 2వ ఫ్లోర్లో స్టార్ట్ అయినటువంటి SBI లైఫ్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ లో మొదట షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ తర్వాత మంటలు ఎగిసిపడుతూ 3rd ఫ్లోర్కి 4th ఫ్లోర్కి ఎగబాకాయి. దానిలో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ తర్వాత కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మంటలు కావుతాయని. ఆ తర్వాత రిలయన్స్ డిజిటల్ కు సంబంధించినటువంటి కింది భాగంలో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం మంటలు అటువైపు వెళ్లకుండా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో హన్మకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్, అలాగే ఇక్కడ మట్టేవాడకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ మొదట మొబిలైజేషన్ చేశారు. కానీ ఈ వాటర్ కూడా సరిపోకపోవడంతో వెంటనే పరకాల నర్సంపేటకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి మొత్తం 5 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఫైర్ ఇంజన్ కు సంబంధించినటువంటి వాటర్ పూర్తిగా సరిపోకపోవడం వల్ల వాటర్ ట్యాంక్స్ కూడా తెప్పించేసి వాటిని ఆ వాటర్ ట్యాంక్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి వాటర్ ట్యాంక్స్ కారణంగా నీళ్లను తీసుకొచ్చి అందులో వీటికి అనుసంధానం చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. సుమారుగా 2.5 గంటల పాటు ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూ ఉన్నది. ఏదైతే ఎక్కడైతే మొదట ఫైర్ స్టార్ట్ అయిందో అదే ప్రాంతంలో కంట్రోల్ కాకుండా మంటలు అదే పనిగా ఎగిసిపడడం నేపథ్యంలో పూర్తిగా వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికి మంత్రి కొండ సురేఖ కూడా వచ్చారు. వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి ప్రమాదం ప్రాణాపాయం లేకుండా తీసుకున్న చర్యల మీద పోలీసులు చేపట్టిన చర్యలు, అలాగే ఫైర్ సిబ్బంది చేపట్టిన చర్యలను ఆవిడ కొంత అభినందిస్తూనే ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద పలు సూచనలు చేస్తున్నారు. రోజా, రైట్, థ్యాంక్ యూ అరుణ్.